Hi friends, welcome to Indu Dog's Healthy Food. Chala tasty aina easy aina chicken pulao ela prepare cheskovalo easy ga chuddam. Okay friends, manam kavalasina ingredients chuddamo. Basmati biyyam 1 cup, 1/2 kg chicken, manam already spices add chesi pettukunnamo. Onions, green chilies, manam vere spices em add cheyaledu, only green chilies. Koncham biryani powder and dry biryani మసాలాస్ అండ్ కొంచెం ఆయిల్ ఘీ. సో స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, మనకి రైస్ కుక్కర్ అనేది హీట్ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాము. అవి మనకి రెడీ అయిపోయింది హీట్ అయిన తర్వాత. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. జీరా, జీలకర్ర, లవంగాయలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు అండ్ బిర్యానీ ఆకులు 2 వేసుకుని బాగా ఫ్రై అవనిద్దాము. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము గ్రీన్ చిల్లీస్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాము, అవి యాడ్ చేసుకుందాము. ఒక 3 గ్రీన్ చిల్లీస్, 3 ఆర్ 4 మన స్పైసెస్కి సరిపడంత. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. బాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము, లెస్ ఆయిల్తో మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము కదా. సో మనం కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుందాము. ఇట్లా చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఓకే అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాము. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇది బాగా రాస్ మెల్లిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకుందాము. మనం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎవరికి కూడా చాలా ఈజీగా, ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకునే మెథడ్ ఇది. కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం కదా, చికెన్ వేసేసుకున్నాము. చూసాక మనం ఆల్రెడీ అన్ని స్పైసెస్ పెట్టుకున్నాము. అన్ని స్పైసెస్ అంటే రెడ్ చిల్లీ పౌడర్, హల్దీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకుని 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. అది ఇంకా టేస్ట్ ఉంటుంది. లేదు అనుకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. సో మనం ఇట్లా కొంచెం ఫ్రై అవనిద్దాము. ఆయిల్ ఘీ అనేది మనం ఎక్కువ వేసుకోవద్దు. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఘీ, అంతకు మించి ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి అవే మనకి చాలా ఎక్కువ హెల్దీగా చేసుకోవాలి కదా. సో ఇది ఫ్రై అవనిద్దాము. చూసారు కదా. ఓకే అండి, రెడీ అయిపోయింది. నేను 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ యూజ్ చేశాను. దానికి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఘీ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా, మనకి ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఇట్లా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి రెడీ అయింది. ఇప్పుడు రైస్ వేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చికెన్ మసాలా అంతా, మనకి బిర్యానీ అంతా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే పులావ్ అనేది మనకి టేస్ట్ని. ఇప్పుడు మనం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ గరం మసాలా, బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుని సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ టేస్ట్కి సరిపడంత వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు, సో మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా అనేది యాడ్ చేసుకుందాం. సో 2 టేబుల్ స్పూన్స్ ఆర్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకుంటే సరిపోతుంది. సో బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, బాగా ఫ్రై చేసుకుని అప్పుడు హాట్ వాటర్ వేసుకుంటే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి బిర్యానీ అనేది ఇట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మనం హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాము. సింపుల్గా ఈజీగా నేను చూపిస్తున్నాను. వచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేయండి, రాని వాళ్ళు చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ రాని వాళ్ళ కోసమే, వచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేయండి అంతే. సో మనం హాట్ వాటర్ యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో విసిల్ పెట్టేసుకున్నాము. లో ఫ్లేమ్లో సరిపోతుంది మనకి. ఓకే, మనం రైస్ కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాము, లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము. 3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకుంటే వెజ్ పులావ్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, మనకి యమ్మీ అయినా టేస్టీ అయినా సింపుల్ చికెన్
పులావ్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.